ఫ్యూచర్లో మీకే అవి ఉపయోగపడవచ్చు. ఈరోజు మీ దగ్గర టూ వీలర్ లేదు, రేపు ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ బెటర్ జాబ్ వచ్చింది, ఇప్పుడు 10,000 అది 18,000 అలా జీతం వస్తుంది. మీ దగ్గర బండి లేదంటే అట్లీస్ట్ మీ దగ్గర ఉన్న సేవింగ్స్ ని ఇనిషియల్ అమౌంట్ వేసి ఒక బైక్ ఇన్స్టాల్మెంట్ లో కొనుక్కోవడానికి అవుతుంది. ఇలా చాలా విధంగా మీ సేవింగ్స్ 1 ఇయర్ 2 ఇయర్ తర్వాత మీకు ఉపయోగపడుతుంది. ఈ రోజు అయితే చేతిలో ఉంది అని చెప్పి ఖర్చు పెట్టాయి కానీ అంటే అన్లెస్ మీకు ఏమైనా అప్పులు ఉన్నాయి, ఆ అప్పులకి నేను వడ్డీ కడుతున్నాను అది నేను తీర్చుకుంటే బెటర్ అంటే ఖర్చు పెట్టాను ఒకటి. రెండోది మిస్యూస్ మాత్రం చేయకండి, స్మోకింగ్ చేయడం ఇలాంటి ఈ పనులు మాత్రం పెట్టారనుకోండి, అది సైకిల్ లాగా అడిక్షన్ వచ్చేస్తుంది. నేను యంగ్స్టర్స్ కాబట్టి చెప్తున్నాను, ఒకసారి డబ్బులు వచ్చింది ఒక అలవాటు స్టార్ట్ చేశారంటే అది మీ డబ్బులు మొత్తం దానికే పోతుంది. సో అలాంటి పనులు చేయకండి. రెండోది వచ్చిన డబ్బులతో ఇంకా మీరు ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్ళడానికి ఏదైనా అడిషనల్ ఎఫర్ట్స్ తీసుకోవడానికి ఉంటే అది చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మామూలుగా ఒక షాప్లో జాయిన్ అయ్యారు, అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ రిక్వైర్మెంట్ ఉంది, మీకైతే టైపింగ్ కొంచెం తెలుసు కానీ పూర్తిగా మీకు టైపింగ్ రాదంటే ఈ డబ్బులతో మీరు టైపింగ్ నేర్చుకుంటే అక్కడే ఒక బెటర్ పొజిషన్కి వెళ్ళడానికి ఉంటుంది ఉన్న జీతం నుంచి. చాలామంది ఏమైపోతారు, నాకు 10,000 వస్తుంది హ్యాపీగా ఉన్నాను, 12,000 వస్తుంది చాలు నాకు పెళ్లి చేసి పెట్టండి, పెళ్లి అయిపోతే అలాగే అంతే, ఇంకా ఎదగడం అన్నది మైండ్ నుంచి బాగా వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ ప్రోగ్రెస్ అవ్వాలా ఫిక్స్ చేసుకుని స్టార్ట్ చేస్తే ముందుకెళ్తే ఉంటారు ఖచ్చితంగా. ఈ జీతం అనేది చాలా చాలా తక్కువ, ఎందుకంటే ఈ రోజుకి ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోయింది. ఒకప్పుడు మీకు ఒక టీ అనేది 2 రూపాయలు 3 రూపాయలు ఉండేది, ఈరోజు 10, 15, 20 రూపాయల దాకా అయిపోయింది. అంటే బేర్ మినిమం బేసిక్ నీడ్స్ కూడా చాలా పెరిగిపోయింది, పెట్రోల్ ఖర్చు పెరిగిపోయింది. ఇంకా పెరిగితే ఉండాలి తగ్గదు, అన్ని కమాడిటీస్ కూడా మన ఎకనామీ ముందుకెళ్తున్నప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది పెరిగితే ఉండాలి, కాబట్టి ఈ జీతం సరిపోదు. దీని నుంచి మీరు ముందుకెళ్ళడానికి ఏం కావాలన్నది ముందు చూపు ఉంటే మీరు ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తారు. సో ఆ మాటతో అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఈరోజు కార్యక్రమం వచ్చేసి గౌరవ కలెక్టర్ చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న ప్రతి ఒక్క అస్పిరెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ భవిష్యత్తు ఎక్కడ ఒడిదుడుకులు రాకూడదు, ఎక్కడన్నా ఒడిదుడుకులు వస్తే డిఆర్డీఏలో నుంచి మేమంతా మీకు విన్నముగా ఉంటామని చెప్పి తెలియపరుస్తూ మీరు ఇదే స్ఫూర్తితోటి ఇచ్చిన పని జాగ్రత్త పనిచేసి మన ఏలూరు జిల్లాకు మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మీరు ఈ గ్రామం ఈ జిల్లాను వదిలిపెట్టి బయట ప్రాంతానికి ఉద్యోగం చేయడానికి వెళ్తున్నారు కాబట్టి మీ గ్రామంలో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నెక్స్ట్ బ్యాచ్కి ఇంకా ప్రతి గ్రామానికి ఇద్దరు ముగ్గురు కానీ ట్రైనింగ్కి ఇటు ప్లేస్మెంట్ ప్రోగ్రామ్కి కానీ వస్తే మనం ఈరోజు చేపట్టిన ఈ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్కి ఒక మంచి ఆలోచన ఉంటుందని చెప్పి తెలియపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ కలెక్టర్ గారు ఇప్పుడు ప్రత్యేకంగా జిఎంఆర్ కంపెనీకి సెలెక్ట్ అయినాడు,
విజయవాడ గన్నవరం కంపెనీలో సెలెక్ట్ అయిన ప్రత్యేక అభినందించడం జరిగింది. వాళ్ళతో పాటు గౌతమ్ స్కూల్లో సెలెక్ట్ అయిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మంచి ఫ్యూచర్ ఉంటుందన్నా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది 10,000 14,000 అయినా కూడా భవిష్యత్తులో అది నేషనల్ వైడ్ ఇన్స్టిట్యూట్స్ కాబట్టి మీకు వచ్చినాయని కూడా మీరు కానీ కొంచెం ఓపికగా జాగ్రత్త కానంటే మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పి తెలియకొచ్చు. ఇంతటితో ఆకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానంటే త్రూ మాధవరావు గారిపైన కూడా మీరైనా కూడా మీ గ్రామస్తులు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అవకాశం ఉన్నవాళ్ళు కానంటే సహాయం చేయవలసింది రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే గౌతమ్ స్కూల్లో ప్రతిసారి మమ్మల్ని అప్రోచ్ కారు, ఫస్ట్ టైం అప్రోచ్ అయ్యారు కాబట్టి వాళ్ళు మీకు ఏదో సహాయం కూడా డిఆర్డీఏ స్టాఫ్గా ఫీల్ అయ్యి మీ కింద వాళ్ళకి కొంచెం చేయతనే కోసం రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు కూడా మీరు ఫ్యూచర్లో ఏమైనా కావాలనుకుని ఇక్కడ ట్రైనింగ్ వచ్చి ఉద్యోగం పొందారు మీ గ్రామాల్లో కూడా ఒకరిద్దరిగా తెలియవస్తే బాగుంటుంది అని చెప్పేసి మా సార్ ఓకే. అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు. Thank you.